రాజకీయాలు కొంతకాలం నుంచి అనూహ్యంగా మారిపోయాయి. అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే అన్ని తానై పార్టీని నడిపించిన షర్మిల తాజాగా యూటర్న్ తీసుకున్నారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ప్రత్యర్థి రాజకీయ శిబిరాల్లో సెటిల్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు షర్మిల. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో అన్నా చెల్లెల వార్ నడుస్తుంది. అన్నా చెల్లెళ్ళు అన్యోన్యతకు మారుపేరు అంటారు పెద్దలు. సహజంగా బయటి ప్రపంచంలో చాలా చోట్ల అలాగే ఉంటారు. సిస్టర్ సెంటిమెంట్కు ఫిదా అవుతుంటారు బ్రదర్స్. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయ్యారు. అప్పటికే ఆయన కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా ఉన్నారు. అయితే తండ్రి రాజశేఖర రెడ్డి మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు అందించిన సుపరిపాలన ఈ రోజు వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉంది. ఎన్ని పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఏ పథకం చేసినా ప్రజల కోసమే ఆలోచన చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలైనా 3 లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. అయితే ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తండ్రి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి స్థాపించారు. సొంత పార్టీ ఏర్పాటులో సోదరి వైఎస్ షర్మిల ప్రమేయం కూడా ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ దశలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేసి నడిచారు షర్మిల. పార్టీ కార్యకలాపాల్లో జగన్మోహన్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్న సమయంలో ఆయన అరెస్టుకు గురయ్యారు. దీంతో సోదరి వైఎస్ షర్మిల వెంటనే రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. జనంలో పార్టీని నిలబెట్టడానికి పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం నిర్వహించారు. అంతిమంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దొందుపి మోగించింది. ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇదంతా గతం.
సీట్ కట్ చేస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిల రాజకీయ ప్రత్యర్థి. ఏ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారో అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పగ్గాలు చేపట్టారు వైఎస్ షర్మిల. అన్నా చెల్లెలు ప్రస్తుతం వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉన్నారు. కథ ఇక్కడితో ఆగలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. పూర్తయినాయా? ఎన్నైనాయి? కనీసం 5 అయినాయినాయా? 10 అయినాయినాయా? ఒక్కటంటే ఒకటన్నా అయిందా? మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజధాని ఏమైంది? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని ఉందా? అదుగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే, మనకొక రాజధాని అయినా ఉందా? మిగిలిందా? మరేం చేసినట్టు చంద్రబాబు గారైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత జగనన్న గారు 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు, 3 రాజధానీని అన్నారు. పోనీ 3లో కనీసం 3 కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఆ ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది ఏమాత్రం జరగలేదని ఎడాపడా విమర్శలు కురిపిస్తున్నారు వైఎస్ షర్మిల. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లల విషయంలో ఇది రుజువైంది. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 100 ఎకరాలకు నీళ్లిస్తున్నది, ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్స్ చేస్తాడంట తప్ప పని చేయడట. ఒకప్పుడు అన్నకు తోడుగా నిలిచిన చెల్లెలు ఇవాళ రాజకీయ ప్రత్యర్థిగా మారారు. దట్ ఈస్ పాలిటిక్స్ అంటున్నారు రాజకీయ పండితులు.